पंचायती कार्यदर्शुल संघं जिल्ला अध्यक्षुडिनि ईरोजु मन राष्ट्र प्रभुत्वं एदैते पल्ले प्रगति याप् मीद पंचायती कार्यदर्शुल मीद रुद्दडं पोद्दुन 7 गंटलकु पोते सायंत्रं 7 गंटलकु पनिचेयिंचडं अने अंशं मीद मेमु गौरव मन कलेक्टर स्थानिक संस्थल गारिनि कलवडं जरिगिंदि दानि मीद वाळ्ळु सानुकूलंगा स्पंदिस्तू राष्ट्र प्रभुत्वानिकि निवेदिंचुतानि चेप्पडं जरिगिंदि अलागे मन जेपीएसल गानि महिळ जेपीएसल प्रोसेस गुरिंचि मेमु माट्लाडिनप्पुडु सेंट्रल गवर्नमेंट जीवो प्रकार 6 నెలలు ఇవ్వాలన్నట కానీ మన స్టేట్ గవర్నమెంట్ 4 నెలలు మాత్రమే ఇస్తాంది దాని మీద వారు కమిషనర్ గారితో చర్చించి త్వరలోనే నెక్స్ట్ రివ్యూ మీటింగ్ లో నిర్ణయం చేయడం జరుగుతది అని చెప్పడం జరిగింది అలాగే మండల పరిషత్తులో జరిగే సమీక్ష సమావేశాలు కూడా నేటి నుండి సాయంత్రం 5 గంటల లోపు కంప్లీట్ చేస్తానని తగు ఆదేశాలు జారీ చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఉపాధి హామీ పనులైతే ఏమైనా మెజర్మెంట్ సంబంధించిన ఏమైనా విషయాలు ఉంటే అవి మన టెక్నికల్ అసెంబ్లీలో తీసుకోవాలి ఓన్లీ మన పంచాయతీ కార్యాలయాలు వాళ్ళ విధేంద్ర వాళ్ళు చేయాలని చెప్పి సూచించడం జరిగింది ఇవాల మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ పట్ల మన కలెక్టర్ గారి సానుకూల సంబంధించి మా యొక్క డిమాండ్లు ఏవైతేనో వాళ్ళని పూర్తిగా నిర్వహిస్తా అని చెప్పడం జరిగింది అలాగే పరస్పర బదిలీలు కానీ స్థానిక మన దీర్ఘకాలికంగా ఒకే మండలంలో పనిచేస్తున్న కార్యదర్శులం కానీ మన నూతన కలెక్టర్ జైన్ కాగానే దాని మీద పూర్తి రివ్యూతో చేపడతామని జరిగింది వారికి మేము ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి వినతి పత్రం మన అర్చన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులమైన మేమైనా కొత్తగా చేరినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులైనా విలేజ్లో అనేక రకాలైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా సర్పంచ్ అయినటువంటి వాళ్ళ భర్తలు వాళ్ళ పెత్తనంతో పంచాయతీ కార్యదర్శులమైన మేము అనేక రకాలైన ఇబ్బందుల పాలు కావాల్సి ఉంటుంది అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ అనే వ్యవస్థను తీసేసి పంచాయతీ కార్యదర్శులుగా మాకు అదనపు బాధ్యతలు ఇవ్వడం వల్ల మేము మా పంచాయతీరాజుకు సంబంధించిన పనులు చేసుకోకపోవడమే కాకుండా వాళ్ళ యొక్క అంటే ఈజీఎస్కు సంబంధించి పనులతో మాకు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులుగా మేము అసలు ఉద్యోగం చేసి జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా మెటర్నిటీ లీవ్కి సంబంధించి మహిళలు గ్రామీణ స్థాయిలో మన పనిచేసేటువంటి మహిళలకు 4 నెలల మెటర్నిటీలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మన మహిళలకు గ్రామీణ మా పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత ఇట్లా నిర్వహించడం వల్ల ముఖ్యంగా మహిళా కార్యదర్శులు సాయంత్రం 6-7 గంటల తర్వాత నిర్వహించడం వల్ల వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలంటే వాళ్ళకి యాక్సిడెంట్లు ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది ఈరోజు మేము కలిసినటువంటి సమస్య మేము అడిషనల్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది అడిషనల్ కలెక్టర్ గారు కూడా మా సమస్యలపై స్పందించి సానుకూలంగా స్పందించడం జరిగింది మాకు కూడా ఇంత దూరం నుంచి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం వల్ల సార్ మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది.